తగ్గించుకొనెను యేసుప్రభు వారు తగ్గింపు జీవితం. ఎంత తగ్గింపు జీవితం? సిలువ మరణము పొందునంతగా తగ్గించుకున్నాడు. అర్థమవుతుందా? సిలువ మరణం పొందినంతగా తగ్గించుకున్నాడు అంటే మనకు అర్థం కావాల్సింది ఏంటి అంటే, సిలువ మీద సిలువ గట్టానికి తీసుకెళ్తున్నప్పుడు యేసుక్రీస్తు వారిని ఎంత రోషం రప్పించారో తెలుసండి. యేసుక్రీస్తు వారు ముఖం మీద ఉమ్మేస్తారండి, హాయ్ నేను ఎవరనుకుంటున్నావు, నువ్వు నేనేమనుకుంటున్నావు, నేను పరలోకంలో దైవ కుమారుడైన నా మీద ఉమ్మేస్తావా, నా ఇగో హత్య చేశావు, ఉండి నీ పని చెప్తాననేసి మొత్తం శిష్యులందరినీ కాకేసేసి పరలోకపు సైన్యాన్ని అంతా దించేసి లేదా అగ్నిగంధకాలు కురిపించేసి చితక్కొట్టించేశాడు దేవుడు. బయటికి వెళ్తున్నప్పుడు ఎవరైనా సరే పొరపాటు నిన్ను ఒక మాట అన్నాడంటే చాలు, మన ఈగో హట్ అయిపోతుంది. నన్ను ఎంత మాట అంటావా, నన్ను ఎంత మాట అంటావా, అసలు నేను ఏంటి అనుకున్నావు, నువ్వేమనుకుంటున్నావు, నన్ను నన్ను ఎంత మాట అంటావా నువ్వు అని ఆడి చేతన్నా కొట్టించేసుకుంటాడు, ఇతనైనా కొట్టేస్తాడు. అవునా? కానీ యేసు ప్రభువారు సిలువ మరణము పొందునంతగా తగ్గించుకున్నాడట. అలా తగ్గించుకున్నందుకు దేవుడు ఏ స్థానాన్ని ఇచ్చాడు? దేవుడు తగ్గించుకున్న వాడిని గొప్ప స్థానంలో పెడతాడు, తగ్గించుకున్న వాడిని గొప్ప స్థానంలో పెడతాడు, హెచ్చించుకున్న వాడిని పాతాళాన్ని గింటేస్తాడు దేవుడు. అర్థమవుతుందా? చూడండి ఏమంటున్నాడు, శిలువ మరణము పొందినంతగా విధేయత చూపిన వాడే తన్ను తాను తగ్గించుకొనెను, తగ్గించుకున్నందుకు అందుచేతను పరలోకమందున్న వారిలో కానీ భూమి మీద ఉన్న వారిలో కానీ భూమి క్రింద ఉన్న వారిలో కానీ ప్రతి వాణి మోకాళ్ళు యేసు నామమున వంగునట్లు, ప్రతి వాణి మోకాళ్ళు యేసు నామమున వంగునట్లు అన్నాడంటే తగ్గించుకున్నందుకు ఏ స్థాయిలో పెడుతున్నాడో చూసారా? తగ్గించుకుంటే మూడు లోకాలలో నీకు మించిన వాడు లేడు. తగ్గించుకోవడం వలన ఏ స్థానంలో యేసుక్రీస్తును పెడుతున్నాడో? ఏమండి, ఇన్ని మాటలు విన్న తర్వాత కూడా మనం ఎప్పుడైనా తగ్గించుకుంటామా? భర్త ఏమైనా పొరపాటున ఒక మాట అన్నాడు అనుకోండి, ఏడో బయటికి వెళ్తాడో, బయటికి వెళ్ళిన తర్వాత అనేక వ్యవహారాలు చక్కబెట్టుకుని వస్తాడో, ఇంటికి వచ్చిన తర్వాత ఏదో కొంచెం ప్రశాంతంగా కూర్చోవాలనుకుంటాడు, కూర్చోవాలనుకున్నప్పుడు నీలమ్మన్నాడు. నీలమ్మంటే వంటగదిలో పాపం ఆవిడ ఏదో పల్లో ఉండి రాలేకపోయింది, మళ్ళీ నీలమ్మన్నాడు. మళ్ళీ వినబడలేదో లేకపోతే వినబడి ఆవిడికి కనబడలేదో నాకు తెలియదు, కానీ కొంచెం ఆలస్యం చేసింది. యాయ్ అన్నాడు అంతే. ఆ నీళ్ళు నీళ్ళు తీసుకొచ్చి ముఖం మీద వేసింది ఇలాగా. ఏమండి, అసలేం మంట మీద ఉన్నాడు, నీళ్ళేస్తే చల్లబడిపోతాడా? ఏమండి, సమాజంలోకి వెళ్ళి మండిపోయి 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 వచ్చాడు, మండిపోయిన దాని మీద నీళ్ళేస్తే చల్లబడిపోతాడు, చల్లబడిపోతారు. కానీ నువ్వు నువ్వు నీళ్ళేసావు, కానీ చల్లార్చే నీళ్ళు కాదయ్యి, మృదువైన మాటలు క్రోధమును చల్లార్చును అని ఉన్నదే. ఏదో ఆయన కోపం మీద ఒక మాట అన్నాడు కదా అనేసి సర్లేండి బయటికి వెళ్ళి వచ్చారు కదా, ఎన్ని వ్యవహారాలు చక్కబెట్టుకుని వచ్చుంటారో మీరు, సరేలేండి ఏదో నన్నే కదా తిట్టారు, నీ భార్యనైనందుకు నన్నే కదా గద్దించారు, ఏదో వంటగదిలో ఉండి ఏదో పల్లో ఉండిపోయి నేను మీ మాట వినలేదులేండి అని అంటే అక్కడతో గొడవ వదిలిపోద్దా లేదండి. కానీ నీరు తీసుకొచ్చి ముఖం మీద వేసేసి, యాయ్ నన్ను అంటావా నువ్వు, ఎంత కట్నం ఇచ్చి కొనుక్కున్నాను నిన్ను, ఎంత కట్నం, ఆడబొడుసు కట్నం ఇమ్మంటే ఆడబొడుసు కట్నం ఇచ్చాం, మగబొడుసు కట్నం ఇమ్మంటే మగబొడుసు కట్నం ఇచ్చాం, కొత్తగా వచ్చిందిలే, బండెట్టమంటే బండెట్టాం, ఉంగరెట్టమంటే ఉంగరెట్టాం, ఈ నడితే నీళ్ళు ఇయ్యి అంటావా,
ఎలాగడ కోలే నీలిగి అనలే ఏమండి ఏమన్నాడమ్మా నిన్న అసలు చిన్న మాట అన్నాడు చిన్న మాటే కదా అన్నాడు నీ భర్తే కదా అన్నాడు ఆయనతో కాపురం చేయడానికే కదా పెళ్లి టైంలో ఎన్నో ప్రమాణాలు చేసావు చేసావా లేదా పాస్ట్ గారు చూసారో లేదు కానీ నేను పెళ్లి చేస్తాను కదా పెళ్లి చేసినప్పుడు మూత్ కరెక్ట్గా మూతి దగ్గర ఆడతాను మైక్ అవునా చేయి ప్రమాణం కష్టములోను నష్టములోను వ్యాధిలోను బాధలోను సుఖములోను దుఃఖములోను లోబడి ఉంటాను అంటారు అమ్మ నిజంగా అన్నావా ఏదో డౌట్ వేస్తుంది మళ్ళీ ఒక్కసారి అన్నమ్మా ప్లీజ్ అమ్మా ఎందుకంటే అందరు విన్నారో లేదు అక్కడ మాత్రం ప్రమాణం అలాగే చేస్తారు ఇంటికి వచ్చిన తర్వాత మాత్రం కుమ్మేస్తారు అవునా ఏదో చిన్న మాట అన్నాడు నువ్వు నమ్ముకున్న యేసును ముఖం మీద ఉమ్మేశారు అయినా ఈగ్గు హర్ట్ అవ్వలేదు ఆయనకి నేను నమ్ముకున్న యేసును ముఖం మీద కొట్టారు అయినా ఆయన బాధపడలేదు ఎందుకంటే తగ్గించుకున్నాడు తగ్గించుకున్నాడు గనక హెచ్చింపబడుతున్నాడు అర్థమవుతుందా ప్రేమైన వాళ్ళరా